అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సిఆర్డీఏ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, అమరావతి రాజధాని సాధన జేఏసీ నాయకులు, రైతులు, సిపిఐ అనుబంధ విద్యార్థి యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ముప్పల నాగేశ్వరరావు మాట్లాడారు. సమన్వయ నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. బెల్లంకొండ అంచుమారావు గారు, సుధాకర్ గారు, బుద్ధి గారు తదితరులు అందరూ కూడా, ప్రియాంక గారు. ఇవాళ కీలకమైన డిమాండ్లు సిఆర్డీఏ చట్ట సవరణను తక్షణమే ఉపసంహరించాలని, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ దాని నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, హైకోర్టు తీర్పును అనుసరించి అమరావతి రాష్ట అభివృద్ధికి సకల చర్యలు తీసుకోవాలని, దళితులకు ఇతర అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న ప్రజలందరికీ కౌలు సొమ్మును వెంటనే వేయాలని, రాజధాని ప్రాంతంలో ఒక సెంటు చొప్పున రాష్ట పేదలందరికీ స్థలాలిచ్చి రాజధాని లక్ష్యాన్ని విఘాతం కలిగించే విధంగా విచ్ఛిన్నానికి వినాశనానికి రాష్ట ముఖ్యమంత్రి చేస్తున్న తప్పుడు పనుల్ని మానుకోవాలని, 26 గ్రామాల వెలుపల ఉన్న పేదలందరికీ 26 గ్రామాల వెలుపల కావలసినంత భూమిని సేకరించి 3 సెంట్ల చొప్పున నివాస యోగ్యమైన భూముల్ని, స్థలాల్ని ఇవ్వాలని, రాజధానిలో నిర్మించబడిన టిట్కో ఇళ్లను సత్వరమే లబ్ధిదారులకి పంపిణీ చేయాలని, రాజధాని గ్రామాలలో మిగిలి ఉన్న పేదలకి వారందరికీ కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, రాజధాని రైతుల ఉద్యమం మీద పెట్టిన కేసుల్ని విత్డ్రా చేయాలని, అమరావతి 2వ మహాపాదయాత్రకి రాష్ట ప్రభుత్వమే కుట్రలు చేస్తూ అడుగడుగున పోలీసుల కిరాతకపు అడ్డుగోలు చర్యల్ని మానుకొని పాదయాత్ర సజావుగా జరిగే విధంగా తోడ్పడాలని, ఆనాడు రాష్ట శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా 30,000 ఎకరాలు కావాలి, ఇక్కడ రాజధానిని మా పార్టీ అంగీకరిస్తుంది, ఈ చిన్న రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు